కామంతో కళ్ళు మూసుకుపోయిన తెరాస యువజన నాయకుడు శ్రీనివాస్ దొరికిన వారినల్లా మోసం చేసి వరుసగా 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 1, 2, 3 అంటూ అదేదో పార్టీలోని సీట్ల సంఖ్యను పెంచుకుంటూ పోయినట్టు భార్యలను పెంచుకుంటూ పోయాడు. కోపంతో రగిలిపోయిన 2వ భార్య ఏంటి నువ్వు చేస్తున్న పని అని నిలదీస్తే ఆమెను ఇష్టానుసారంగా కొట్టి తన ప్రతాపం చూపించాడు. ఇక గతిలేని ఆ అభాగ్యురాలు కన్న కూతుర్ని పెట్టుకుని ఇంటి ముందే న్యాయం కోసం పోరాడుతోంది. మొదట్లో ఆమె బాధను పట్టించుకొని తెరాస పెద్దలు మీడియా రచ్చరచ్చ చేయడంతో పరువు పోతుందేమోనని ఆమె వద్దకు పరుగులు తీశారు. ఇక ఆమెను పరామర్శించిన మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి న్యాయం చేస్తాము అని చెప్పిన హామీ ఆమెకు ఓట్ల కోసం నాయకులు ఎన్నికల సమయంలో చెప్పే హామీల వర్షంలాగా అనిపించింది. దీక్ష విరమించలేదు. రాతపూర్వకంగా తనకు తన కూతురి భవిష్యత్ కోసం తగిన న్యాయం చేస్తేనే ఇక్కడ నుండి కదులుతానంటూ భీష్మించుకుని కూర్చున్న ఆమెకు తోడుగా నిలిచాయి మహిళా సంఘాలు. ఇక తప్పు చేసింది అధికార పార్టీ నాయకుడు కావడంతో విపక్ష నాయకులు కూడా ఆమెను పలకరించి మద్దతు తెలుపుతున్నారు. ఇక సంగీత సెగ గట్టిగా తగలడంతో భర్తతో పాటు దౌర్జన్యం చేసిన అత్తమామలు జైలు ఊచల్లో ఇరుక్కున్నారు. శ్రీనివాస్ రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికైనా తెరాస అధికార పెద్దలు కలుగ చేసుకుని ఆమెకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సాటి మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.